తెలుసుకోవాలి అనుకుంటున్నాను. చిన్న ఉపమానము ద్వారా దేవుడు మనతో మాట్లాడుతున్న అయ్యి ఉన్నాడు. ఒక పెద్ద హోటల్లో రెస్టారెంట్లో మీటింగ్ జరుగుతూ ఉందట. పెద్ద రెస్టారెంట్లో పెద్ద పెద్ద వాళ్ళు అందరూ అనేకులు వచ్చారు. దానిలోని అందరూ గొప్ప గొప్ప వారు ఉన్నారు. ఒక ప్రసంగికుడు వారి మధ్యలో మాట్లాడమని బోధకునికి అవకాశం ఇచ్చారు. ఆ బోధకుడు లేచి మరి పెద్దలందరి సమక్షంలో ఎంతో చక్కగా మరి ఆ యొక్క ప్రోగ్రానికి అందరూ వచ్చారు. మరి వారి మధ్యలో మాట్లాడాలి అని తలంచి మరి పెద్దలందరినీ కూడా, అయ్యా మీ దగ్గర ఎవరి దగ్గరైనా ఒకవేళ ఒక 500 కాగితం ఉన్నదా ఇవ్వండి అని అంటే, ఒక పెద్ద మనిషి లెగిసి ఎందుకంటే 2000 రూపాయల నోటు తీసి ఆయన చేతికిచ్చాడు. ఒక పెద్ద మనిషి లెగిశాడు. దానిలో పాస్టర్ గారు 500 అడిగిందని చెప్పి ఆయన ఏం చేశాడు చెప్పండి, 2000 రూపాయల నోటు తీసి ఆయన చేతికిచ్చాడు. ఇచ్చినాక ఆ నోటు అది ఎలా ఉందంటే సరికొత్త నోటు, పెళ్ళపెళ్ళలాడుతూ కొత్త కాగితం అనమాట. అందరికీ ఇలా చూపించాడు. చూపిస్తే అందరూ కూడా ఏమంటున్నారంటే ఇది కొత్త నోటు బాగుంది అన్నారు. కనుక అందరూ చూస్తూ ఉండగా ఆయన చేతిలో 2 చేతుల్లో పెట్టి బాగా దాన్ని నలిపేసేసాడు. నలుపుతూ ఉంటే ఇలా అందరూ చూస్తున్నారు. ఆ తర్వాత బాగా నలిపి దాన్ని మళ్ళా తీసి చూసి మళ్ళా దాన్ని బాగా నలిపేసేసాడు. బాగా నలిపేసినాక దాన్ని ఉండకుండగా అయిపోయింది. ఆ తర్వాత ఇది దేనికన్నా పనిచేస్తుందా అని అడిగాడు. అడిగితే పనికొచ్చే పరిస్థితి కనపడతలు అక్కడ. అక్కడ నోటు ఇచ్చిన ఆయన అంటున్నాడు, నాకు పనిచేస్తుందండి అంటున్నాడు. వీళ్ళందరూ పనికిరాదు అంటున్నారు కదా, ఎందుకంటే మీకు ఎలా పనిచేస్తుంది అంటే నేను రిజర్వ్ బ్యాంకుకి వెళ్ళి దాన్ని మార్చుకుంటాను, ఎందుకంటే దానికి ఇంకా దానిలో ఏముంది చెప్పండి, క్వాలిటీ ఉన్నది, ఇంకా అది నాకు పనిచేస్తుంది. అయితే దేవుడు మనలను సృష్టించిన తరువాత సాతాను మనలను ఈ లోకములో క్రీస్తు స్వరూపాన్ని కోల్పోయే విధముగా మనలను ఏం చేశాడు చెప్పండి, పాపాలకు, శాపాలకు, రోగాలకు, అలాగే మరి అనేక రకాలైన సమస్యల్లో పనికి రాని వారిగా, ఒక వ్యాధిగ్రస్తులుగా మనలను పడవేసిన యేసు ప్రభు ఏమంటున్నాడు చెప్పండి, మీరు నాకు ఇంకా పనికొస్తారు. దేవునికి స్తోత్రము. అలా మీరు ఇంకా నాకు పనికొస్తారు. సాతాను మిమ్ములను ఎంత నలిపివేసినా, సాతాను మిమ్ములను పనికి రాకుండా చేసిన, మీలో ఉన్న ఆత్మ దేవుడు పెట్టిన దీపమై ఉన్నది. ఆ దీపమునైనే, ఆ దీపము నాకు కావాలి. కనుక సాతాను మిమ్మలను ఎంత అపవిత్రులుగా చేసినా, అబద్ధికులుగా చేసినా, ఎపిసారులుగా మార్చినా, అలాగే సాతాను మిమ్మలను మీ జీవితాన్ని క్రీస్తు స్వరూపాన్ని కోల్పోయే విధంగా చేసిన, మీరు నాకు కావాలి. అందుకే యేసు ప్రభు వారు పరలోకంలో నుంచి భూలోకానికి వచ్చి మీరు నాకు కావాలి, ఎందుకంటే మీలో ఉన్న ఆత్మ దేవుడు పెట్టిన దీపమై ఉన్నది. ఆ విలువ మీరు గ్రహించటలేదు. దేవుడు అన్నాడు, మీ దేహము దేవుని వలన కలిగినదై మీరు దేవుని యొక్క ఆలయమై ఉన్నారని మీరు ఎరగరా. ఎందుకంటే ఈ దేహములో ఉన్నది ఏముంది చెప్పండి, అది దేవుని ఆత్మ ఉన్నది. మీరు దేవుని ఆలయమై ఉన్నారు. మీలో ఉన్న ఆత్మ దేవుడు పెట్టిన దీపమై ఉన్నది. కనుక ఆ దీపము నాకు కావాలి. ఆ దీపాన్ని తీసే శక్తి సాతానుకు లేదు. మీ అవయవాలు పాడు చేసినా, మీ జీవితాలను పాడు చేసినా, మీకు అనేక దరిద్ర స్థితిని కలగజేసిన సాతాను మిమ్మలను పనికిరాని వారిగా మిమ్మలను ఒక మూలకు పడవేసిన దేవుడు అంటున్నాడు, మీరు నాకు కావాలి. మీరు నాకు కావాలి. నశించిన దానిని వెతకి రక్షించడానికే మన ప్రభు ఈ లోకానికి
వచ్చాడు. అలాగే సమరయ స్త్రీ ఏం చేస్తుంది చెప్పండి, ఐదుగురు భక్తులతో ఆమె ఏం చేస్తుంది, సంతోషాన్ని పొందలేకపోయింది. ఇంకా ఆరవ భక్త కొరకు చూస్తుంది కనుక పాపములో శాపములో ఆ సమరయ ప్రాంతములో ఆమె ఘోరమైన ఎపిశారిగా పిలువబడిన ఆ స్త్రీని యేసు ప్రభువారు ఏం చేశారు చెప్పండి, కనుగొన్నారు. నీవు నాకు కావాలి, నాకు నీవు వరాన్ని ఇవ్వా, నేను నిన్ను అడుగుతున్నాను, ఎందుకంటే నీ కడుపులో నుండి జీవపు ఓటలు నేను, నీవు నాకు మాట ఇస్తే, నా మాట నీ వింటే నీ దాహాన్ని నేను తీరుస్తాను. దేని కొరకు పరితపిస్తున్నావు, దేని కొరకు నీ జీవితాన్ని పాడు చేసుకున్నావు, ఎంతమందితో నీ పాపం చేశావు, నీకు తృప్తి లేదా అంటే లేదయ్యా, ఇంకా నా జీవితంలో అనేక శ్రమలు ఉన్నాయి, అనేక శ్రమలు ఉన్నాయి, ఆ శ్రమలన్నీ తీరిపోతాయి, కనుక నీవు నాకు ఏమంటున్నారు చెప్పండి, నీవు నాకు దాహము ఇవ్వా, నేను నిన్ను అడుగుస్తున్నాను, ఈరోజు నీవు నాకు మాట ఇవ్వా అని అడిగినప్పుడు తప్పకుండా అయ్యా నీవు నా జీవిత చరిత్రను చెప్పావు, నా పాపాన్ని నాకు గుర్తు చేసావు, నేను ఈరోజు పతనం అవ్వటానికి లోకాశలు నేత్రాశల మీద దృష్టి కలిగి ఉన్నాను, కానీ నన్ను సృష్టించిన సృష్టికర్తను మరిచి సృష్టిని నేను ఆరాధించానయ్యా, ఈ లోకమంతా నాకు ఎంతో ఎందుకంటే ఆనందం ఉందని దాని మీదే దృష్టి పెట్టానయ్యా, ఈ మనుషుల మీద పెట్టాను, అలాగే లోక ఆస్తుల మీద పెట్టాను, ఈ లోక ధనము మీద పెట్టాను, అలాగే నా మనస్సాక్షి అంతా కూడా దాని మీద ఉందయ్యా, అది ఈరోజు నన్ను మోసం చేసి నన్ను ఏం చేసింది చెప్పండి, గాయపరిచింది. దేవునికి స్తోత్రము, నన్ను బాగు చేసేవారు ఎవరు లేరయ్యా అని అన్నప్పుడు యేసు ప్రభువారు అంటున్నాడు, అమ్మా నేను నిన్ను బాగు చేస్తా, నాకు నీవు మాట ఇవ్వా. దేవునికి స్తోత్రము, హల్లెలూయా. ఇస్తానయ్యా అని చెప్పి ఆమె జీవితంలో ఉన్న పాపాన్ని ఆ కుండను ఏం చేసింది చెప్పండి, అప్పుడే పగలగొట్టేసింది, ఆ పాపపు హృదయాన్ని పగలగొట్టింది. యేసు ప్రభు లోక రక్షకుడిని చూశాను, మనము మెస్సీయా కొరకు మనకు రానయ్యి ఉన్న రక్షకుడు ఎక్కడో ఎప్పుడో వస్తాడనుకున్నాము, కానీ ఈరోజు మన మధ్యలోనికి ఆయన వచ్చి ఉన్నాడు. దేవునికి స్తోత్రము అని చెప్పి ఆమె ఊరందరికీ పరిచయం చేసింది, నీ మాటను బట్టయితే మేము నమ్మలేదు, కానీ మేము ఆయన యొద్దకు వచ్చి ఆయన మాటలు వినినప్పుడు ఈయన నిజముగా లోకరక్షకుడని మేము నమ్ముచున్నాము. దేవునికి స్తోత్రము అలా. కనుక నీ జీవితంలో నీవు నమ్మితే, నీ జీవితంలో నీవు నమ్మితే నీవు అనేకులకు ఆశీర్వాదంగా మారుతావు. దేవుడు నీతోనే కాదు, ఈరోజు నీ జీవితాన్ని బాగు చేసి నీ పాపాన్ని నుంచి నిన్ను విడిపించి నిన్ను అనేకులకు దేవుడు ఏం చేస్తానంటున్నాడు చెప్పండి, ఆశీర్వాదంగా మారుస్తాను అంటున్నాడు. అలాగే ఐదు ఏంటి చెప్పండి, అక్కడ మార్కు సువార్త 5వ అధ్యాయంలో ఒక యవ్వనస్తుడు ఇష్టానుసారంగా జీవితాన్ని జీవిస్తున్నాడు. తల్లిదండ్రులు చెప్పిన మాట వినలేదు, స్నేహితులు చెప్పినా వినలేదు, అలాగే ఇరుగు పొరుగు వారు చెప్పినా వినలేదు. ఏం చేశాడు చెప్పండి, సాతానుకు తన హృదయంలో స్థానం ఇచ్చాడు. సాతాను ఏం చేస్తుంది చెప్పండి, అతని మీద సమూహముగా దిగింది, దిగి అతన్ని ఏం చేస్తుంది చెప్పండి, సుశానములో నివాసము చేసే విధముగా అతన్ని తీసుకుని వెళ్ళిపోయింది. అతన్ని బాగు చేయాలని ఆ ఊరు ప్రజలందరూ కూడా అతనిని పట్టుకుని సంఖ్యళ్లతో బంధించి శాతబడిలే చేయని, అలాగే వారిని బాగు చేయాలని వైద్యగాలే చేపించని, ఏది చేసినా వారి వలన కాలేదు, వారి వల్ల కాలేదు. ఊరు ప్రజలందరూ కూడా యవనస్తుడు పాడైపోతున్నాడు. ఈ యవనస్తుడు ఎంతో అందగాడు కనుక ఇలా పాపములో జీవిస్తున్నాడు, కనుక ఇలా దయ్యం బట్టి రకరకాలుగా తన్ను తాను గాయపరుచుకుంటున్నాడే, ఇతన్ని బాగు చేయాలని ఊరు ప్రజలందరూ కూడా తమకు తోసిన సహాయం చేసి అతన్ని బాగు చేయాలని ప్రయత్నం చేశారే, కానీ వారి వలన కాలేదు. దేవునికి స్తోత్రము. అలా యేసు ప్రభువారు ఏం చేశారు చెప్పండి, అతనికి కావాలి, అతను నాకు
కావాలి. అతను వదిలేశారు. అతను ఎక్కడున్నాడు చెప్పండి? సుశానాలలో నివాసం చేస్తున్నాడు. ఊరు ప్రజలందరూ వదిలేశారు. ఎందుకంటే చేయవలసినవన్నీ చేశావురా నీకు, కనుక ఇక నిన్ను బాగు చేయటం మా వల్ల కాదు, కనుక మేము సంకెళ్లతో బంధించిన నీవు వాటిని తెంపుకుని వెళ్ళిపోతున్నావు, అదే కాకుండా నీవు మమ్మలను రాళ్లతో గాయపరుస్తున్నావు, నీకు ఏ సాతాను పట్టిందో మాకైతే తెలియదు కానీ నిన్ను బాగు చేయటం మా వల్ల కాదని అతను ఏం చేశారు చెప్పండి? ఊరు బయటకు తోలేశారు. ఊరు ప్రజలందరూ కూడా బాగు చేయవలసిన వారు, బాగు చేయాలని ప్రయత్నం చేశారు కానీ వారి వలన కాలేదు. కనుక ఊరు ప్రజలు ఊరి బయటికి తోలేస్తే సుశానాలలో ఏం చేస్తున్నాడు చెప్పండి? వాసం చేస్తున్నాడు, అక్కడ నివాసం చేస్తున్నాడు. అతనికి ఇక ఎవరికి అవసరం లేదు. ఇక అతని ప్రాణము దేవుడే తీసుకెళ్ళాలి. కనుక కాపాడితే దేవుడే కాపాడాలి, కానీ ఇక అతన్ని బాగు చేయగలిగిన వాడు ఎవడు లేనే లేడు. అలాంటి సమయంలో యేసు ప్రభు వారు సాతాను అతన్ని ఎంతవరకు తీసుకెళ్ళింది చెప్పండి? సుశానములోనికి, లాస్ట్ స్థితిలో అక్కడ మరణ పడక దగ్గరకు తీసుకుని వెళ్ళినప్పుడు యేసు ప్రభు వారు అక్కడికి వెళ్ళినప్పుడు దాంతో మాట్లాడుతున్నాడు. అక్కడ యేసు, నాతో నీకేమే పని? చదవండి వాక్యం. యేసు సర్వోన్నతుడైన దేవుని సర్వోన్నతమైన దేవుని కుమారుడా, నాతో నీకేమి? మాతో నీకేమి? నన్ను బాధపరచుకోమని? నన్ను బాధపరచకమని. దేవుని పేరట నీకు ఆన దేవుని పేరట నేను నీకు ఆనబెట్టుచున్నానని ఆనబెట్టుచున్నాను కేక వేసాను అని కేకలు వేసినప్పుడు అక్కడ అంటున్నాడు, మీరు ఈ మనుషుణ్ణి విడిచిపెట్టాలి. ఎందుకంటే ఇప్పటి వరకు మీకు అవకాశం ఇచ్చా, ఇప్పటి వరకు అతని పాపాన్ని బట్టి మీరు అతనిని శోధించారు, అతని పాప స్థితిని బట్టి అబద్ధాలు మోసాలు అన్నీ ఉన్నాయి అతనికి. కనుక మీకు అనుకూలమైన అతని యొక్క ఆలోచనలన్నీ కూడా మీలో, ఎందుకంటే మీకు అనుకూలత ఉన్నాయి కనుక మీరు వారుకున్నారు. అతన్ని ఎక్కడికి తీసుకువెళ్ళారు చెప్పండి? సుశానములోనికి తీసుకువెళ్ళారు. కనుక ఇక ప్రాణం తీసే అధికారం మీకు లేనే లేదు. కనుక ఇక నా పని నేను కాపాడాలి, లేదంటే అతన్ని నేను చంపాలి. కనుక నేను అతన్ని చంపను, నా సాక్షిగా నేను అతనిని వాడుకుంటాను. కనుక ఈ లోకములో అందరూ పనికిరాదని వదిలేసిన, అందరూ వెలివేసిన, ఏ ఒక్కరు కూడా నీ జీవితంలో మేలు కలగదు అని మనుష్యులందరూ విసర్జించిన, నేను మాత్రము నిన్ను విసర్జించను. నీవు నాకు కావాలి, నేను నిన్ను కాపాడతాను అని చెప్పి యేసు ప్రభు వారు ఏం చేశారు చెప్పండి? ఆ పందులలోనికి, అక్కడే ఉన్నారు చెప్పండి, సాతానా ఇదిగో నీవు ఎంతమంది మీరు ఇతని మీద ఉన్నారు అంటే, మేము బహుబలము కలిగిన వారు, ఎందుకంటే సేనా దయ్యాలం, చాలా దయ్యాలం. ఒకప్పుడు మీరు రాలేదు, మేము ఇక్కడ పాకలో ఉండేవాళ్ళం అండి. ఒక అతని మీద సేనా దయ్యాలు సాతాను పట్టింది. ఎందుకంటే అతని కొరకు నేను ఎంతో ప్రార్థన చేశాను అతని కుటుంబం గురించి. అయితే అతని కుటుంబంలో ఒక విచిత్రమైన కార్యం జరిగింది. ఏంటంటే గర్భం రాగానే ఆ తల్లి ఏం చేస్తుందంటే ఆ బిడ్డను పిసికేసి చంపేస్తుంది. అది ఒక విచిత్రమైన సాతాను. గర్భం రాగానే, 3 నెలలు రాగానే ఆ బిడ్డను ఆమె కొట్టేసుకుని చంపేస్తే ఇక అభాషణ అయిపోతుంది, హాస్పిటల్ తీసుకువెళ్తారు. బ్రతికితే బ్రతుకుద్ది, చనిపోతే చనిపోదు. కనుక అలాంటి పరిస్థితిలో నా దగ్గరకు ఆమెని తీసుకుని వచ్చారు. నేను అప్పుడు ప్రార్థనలో ఉన్నాం, ఆ కుటుంబం కొరకు భారము కలిగి ప్రార్థన చేశాం. చేస్తే దేవుడు అన్నాడు, నేను కాపాడతాను, నా మాట వారి కుటుంబం అంతా వినాలి అన్నారు దేవుడు. అలాగే వింటామన్నారు. అయ్యా మేము ఈ బాధ భరించలేం, ఈ మా కుటుంబంలో ఎలాంటి శాపమా, ఈ భారాన్ని మేము భరించలేమయ్యా, మీరు ఏమి చెబితే మేము అది చేస్తాం చెప్పండి అయ్యా అంటే, దేవుని మాటను బట్టి ప్రార్థన చేస్తే దేవుని మందిరంలో అందరూ వచ్చారు, ప్రార్థనలో కూర్చున్నారు. 6 నెలలు అయిపోయినాయి, ఏమి అక్కడ సాతాను రావటం లేదు. ఆ తర్వాత 9 నెలలు అయిపోయింది, లాస్ట్కు ఒక ఆడపిల్లను ప్రసవించింది. దేవునికి స్తోత్రము, హల్లెలూయా. కనుక బిడ్డలు కలగరు అనుకున్న కుటుంబానికి, గర్భము రాదు,
వచ్చినా నిలవదు. ఎందుకంటే మా కుటుంబంలో ఉన్న సాతాను అలాంటిది కనుక రెండు సార్లు వచ్చిన ఆ గర్భస్రావము అయ్యే విధంగా ఆ తల్లి కడుపు మీద కొట్టుకుంటుందండి. ఎలాంటి పాపము ఎక్కడైనా ఉన్నదా అని చెప్పి వారి నోటమటే మాట్లాడి ప్రార్థనలో కూర్చోబెట్టి ప్రార్థన చేసినప్పుడు ఆ సాతాను దేవుడు దూరపరిచాడు. ఆ యొక్క అవకాశం లేకుండా చేశాడు. శుభ్రంగా ఆ తల్లి ప్రసవించింది, ఆడపిల్ల పుట్టింది. కుటుంబం అంతా ఇక దేవుణ్ణి మర్చిపోయారు. ఎందుకంటే మాకు కావలసింది ఏదో, మాకు బిడ్డ కావాలనుకున్నాం, బిడ్డ దొరికాడు కనుక ఇంకెందుకు ఇంకా మా పని అయిపోయింది అనుకున్నారు, మర్చిపోయారు. మర్చిపోయిన తరువాత దేవుడు ఒక సాతాను మరలా అతని భర్త మీద పనిచేస్తుంది, భర్త మీద పనిచేస్తుంది. అతను ఎక్కడికి వెళ్తే అక్కడ ఇక ఏం చేస్తున్నాడంటే ఇంటికి రావటం లేదు. ఇంటికి వచ్చి కూడా రకరకాలుగా ప్రవర్తిస్తున్నాడు. ప్రవర్తిస్తున్నప్పుడు మరలా తీసుకొచ్చారు, అయ్యా ఇలా జరుగుతుంది ఏం చేద్దామని అంటే, అమ్మ దేవుడిని మర్చిపోయారు, రక్షణ పొందారు, దేవుడు మీకు మేలు చేశాడు, మేలు చేసిన తర్వాత దేవుణ్ణి అమ్మడించవలసిన మీరు ఈరోజు మర్చిపోయారు, ఏంటమ్మా ఇలాగని చెప్తే తప్పు అయిపోయిందయ్యా అని చెప్పి రెండు శాంపలు వేసుకుని ప్రార్థన చేయటం ప్రారంభించారు. ప్రార్థన చేస్తే దేవుడు అంటున్నాడు అక్కడ, ఎందుకంటే వాళ్ళు యథార్థమైన ప్రార్థన చేస్తలా, వాళ్ళ హృదయంలో నుంచి యథార్థత రావటల్లా కనుక అది నేనంటే వాళ్ళు కోపగించుకుంటారని సాతాను అతనిలో ఉండి మాట్లాడుతున్నాడు. అతనిలో సాతానుడు వచ్చి ఇక్కడ కూర్చుని మేము ప్రార్థన చేస్తుంటే వీళ్ళ మాటలు మీరు నమ్మొద్దు, ఎందుకంటే మీరు ఎందుకంటే వాళ్ళ శ్రమ తీరేంత వరకు కూడా మీ దగ్గర ఇలా మౌనంగా ఉంటారు. వాళ్ళ ఆలోచనలే వేరు, వాళ్ళ ప్రవర్తన వేరు. ఇదిగో నా బిడ్డలా చేస్తుంది, నా కోడలు ఇలా చేస్తుంది, ఆగు అత్తగారు ఇలా చేస్తుంది అని చెప్పి వాళ్ళు చెప్పే వాళ్ళు చేసేవన్నీ కూడా చెప్తూ ఉంటే వీళ్ళందరూ ఒప్పుకుని నిజమేనయ్యా నిజమేనయ్యా తప్పైపోయిందయ్యా తప్పైపోయిందయ్యా అని అంటుంటే వారం రోజులు ప్రార్థన చేస్తుంటే అక్కడ అతనిలో అంటున్నాడు, మేము శానా దయ్యాలం వచ్చాము, ఎందుకంటే వీళ్ళ క్రియలు మంచి కాదు కనుక ఈ కుటుంబాన్ని మేము ఎంతగానో పాడు చేయాలనుకున్నాం కానీ మీరు అడ్డుపడ్డారు, వారికి మేలు చేశారు కానీ కృతజ్ఞత లేకుండా ఉన్నారు కనుక ఈరోజు మరలా మేము తిరిగి ఆమె భర్త మీదకి వచ్చాం కనుక భర్త ఈరోజు ఈ బాధలో ఉన్నాడు కనుక అని చెప్పి చెబుతూ ఉండగా, అయ్యా తప్పు అయిపోయింది, అయ్యా తప్పు అయిపోయింది, మమ్మల్ని క్షమించండి అని చెప్పి ఆ భార్యాభర్తలు ఇక్కడ ప్రార్థన చేశారు. కుటుంబం అంతా ప్రార్థన చేశారు. కనుక దేవుడు అంటున్నాడు, శానా దయ్యాలు, మరి నేను నీకు వెళ్ళిపోమని నేను చెప్తున్నాను అని చెప్పి ఆయన చెప్పినప్పుడు మాకు 3 రోజులు టైం ఉండయ్యా మేము వెళ్ళిపోతామని అన్నప్పుడు అలాగే దేవుడే అవకాశం ఇచ్చాడు. ఒక్కొక్క రోజు ఒక్కొక్క బ్యాచ్ వెళ్ళిపోతూ ఉండేది 3 రోజులు, ఎందుకంటే దేవుడు వీళ్ళకి తెలియపరచాలని ఆ విషయంలో అలా చేశాడు. ఒక్కొక్క బ్యాచ్ అతని మీద నుంచి వెళ్ళే బృందం ఎలా ఉందంటే నాట్యం చేసేవాళ్ళు, పాటలు పాడేవాళ్ళు, ప్రార్థన చేసేవాళ్ళు, వీళ్ళలో రకరకాలైన సైతాన్లన్నీ కూడా ఇవన్నీ కూడా దేవుని మందిరంలోనికి రావటానికి ఈ మనిషి మాకు ఎందుకంటే అవకాశం దొరికింది. అయ్యా మీరు ఉన్నట్టుగా వాక్యం చెబుతున్నారు, దేవుని ఆత్మ ఇక్కడ ఉన్నది, దేవుని ఖడ్గజ్వాలలు ఉన్నాయి కనుక వీళ్ళు గ్రహించలేకపోతున్నారు. మీ ప్రార్థన దేవుని శక్తివంతమైన ప్రార్థన కనుక వీరు గ్రహించలేకపోతున్నారు. కనుక ఈ మనుషుణ్ణి మేము పట్టుకుని ఈరోజు ఈ విషయాలను మీకు తెలియపరుస్తున్నాం కనుక వీళ్ళందరికీ విషయాలు గట్టిగా మీరు బోధించండి, మేము వెళ్ళిపోతున్నాం అని చెప్పి ఒక్కొక్క బ్యాచ్ 3 రోజులుగా అలాగూ వెళ్ళిపోయింది. దేవునికి స్తోత్రము అలా. కనుక అలాగే ఈ శానా దయ్యాలు పట్టిన యవనస్తుడి మీద సాతానులు మాట్లాడుతున్నాయి, యేసు ప్రభువా ఎందుకయ్యా మమ్మల్ని నీవు పంపిస్తున్నావు, మేము కరెక్ట్ అయిన వాళ్ళము, మేమే, వీళ్ళు మీ మాట వినరు, వీళ్ళు మీ మాట వినరు, ఎందుకంటే వినినట్టుగానే ఉంటారు కానీ వారికి కరెక్ట్ అయిన సమాధానం చెప్పగలిగే వాళ్ళము మేమే, కానీ మీరు మమ్మల్ని పంపిస్తున్నారయ్యా. కనుక ఈ యవనస్తుడు సామాన్యుడా, ఈ యవనస్తుడి కుటుంబం సామాన్యుడా, కనుక మీ కార్యాలు చూసి వీళ్ళు నిజంగా నిన్ను ఆరాధించే మనుషులుగా ఉంటున్నారా, నీ ఎదుట మాత్రము ఎలా ఉంటున్నారు చెప్పండి, మౌనముగా ఉంటున్నారు, బయటికి వెళ్ళి
బయటిగా ఉంటున్నారు. అందుకే ఫిలిప్పీలకు రాసిన పత్రికలో ఆయన ఏమంటున్నారు చెప్పండి, 2:12 చదవండి. కాక నా ప్రియ సహోదరులారా, మీరెల్లప్పుడూ విధేయులైన ప్రకారము నా ఎదుట ఉన్నప్పుడు మాత్రమే కాక, మీరు ఉన్నప్పుడు మాత్రమే కాక, మరీ ఎక్కువగా నేను మీతో లేని ఈ కాలమందును భయముతో వణుకుతో మీ సొంత రక్షణను కొనసాగించుకొనండి. అక్కడ దేవుడు మాట్లాడుతున్నాడు, నా ప్రియ సహోదరులారా, మీరు నా ఎదుట ఉన్నప్పుడు మీరు ఎంతో భక్తిగా మౌనముగా పరిశుద్ధులుగా ఉంటున్నారు. నేను లేని కాలమందు, నా సన్నిధి మీ మధ్యలో లేని కాలమందు, నా రక్షణ విషయంలో మీరు భయపడుతూ వణుకుతో మీ సొంత రక్షణ ఏం చేయాలి చెప్పండి, కొనసాగించండి. సొంత రక్షణ ఏంటండి, దేవుడే అంటున్నారు చెప్పండి. ఈరోజు ఎవరిని కదిపినా అబద్ధాలే, ఉన్నది ఉన్నట్టుగా మాట్లాడితే సమాజంలో బతకలేమంటున్నారు. బతకలేమండి చెప్పండి, ఎవరిని కదిపిన పచ్చి అబద్ధాలు. సాతానుకు మనము వాడుకునే ఎలా ఉన్నాం చెప్పండి, సాధనములుగా ఉన్నాం. ఈరోజు రక్షించబడి దేవుని మందిరములో నీకు ఇచ్చిన ఈ స్థానాన్ని విడిచిపెట్టి నీ మాట అవునంటే అవును, కాదంటే కాదుగా ఉండాలి. ఎవడైనా సంఘములో బలహీనుడైన ఎడల ఏమన్నారు చెప్పండి, యాకోబు పత్రిక చూడండి 5:19 మా సహోదరులారా, మీలో ఎవడైనా సత్యము నుండి తొలగిపోయినప్పుడు మరి ఒకడు అతనిని సత్యమునకు మరలించిన ఎడల పాపిని వాడు తప్పు మార్గము నుండి మరలించిన వాడు మరణము నుండి ఒక ఆత్మను రక్షించి అనేకమైన పాపములను కప్పివేయునని తాను తెలుసుకొనవలెను. దేవుని కొందనాలు, అమ్మగారికి వందనాలు, అయ్యగారికి వందనాలు, కుడివన మహేంద్రుని వందాలండి. నా పేరు నాగేశ్వరరావు, నేను ఆర్టీసీలో కనెక్టర్ పనిచేస్తున్నానండి. నేను చిన్నతనం నుంచి కూడా నాస్తికుడిగా పెరిగాను, ఏ దేవుడు నమ్మేవాడు కాదు. అలాంటి నా జీవితంలో మన మందిరంకి వచ్చిన తర్వాత దేవుడు చాలా గొప్ప ఆశ్చర్యకార్యాలు చేశారండి, చాలా కార్యాలు చేశారన్నమాట. అందులో ముఖ్యమైన కొన్ని సింపుల్గా చెప్తాను. మా బాబుకు బ్రెయిన్ క్యాన్సర్ అండి, అది కూడా చాలా అడ్వాన్స్ స్టేజ్లో బయటపడింది అనమాట. అసలు తగ్గే అవకాశం లేదని చెప్పారు డాక్టర్లు. అలాంటి స్థితిలో మేము ఈ మందిరానికి వచ్చాము. మన మందిరానికి వచ్చిన 6 నెలల్లోనే వ్యాధి పూర్తిగా తగ్గిపోయిందండి. ఇప్పుడు వ్యాధి తగ్గిపోయి బాబుకి 6 సంవత్సరాలు అయిపోతుంది అనమాట. గత 5 సంవత్సరాల నుంచి కూడా బాబుకి చిన్న మెడిసిన్ కూడా వేయట్లేదు క్యాన్సర్ సంబంధించి, అంత సంపూర్తి స్వస్థ ఇచ్చాడు దేవుడు. ఇప్పుడు డాక్టర్లు ఏమంటారంటే, నేను ప్రతి సంవత్సరం కూడా టెస్టులు చేపిస్తున్నాను, అయినా కానీ ఏ చిన్న ఇబ్బంది కూడా లేదనమాట. 1% కూడా ఆ క్యాన్సర్ సంబంధించిన లక్షణాలు ఏమి కనిపించట్లేదు ఆ స్కాన్ రిపోర్ట్స్లో. భయంకర నడుము నొప్పి ఉండేదండి. ఆ నడుము నొప్పితో గత 10 సంవత్సరాలు నేను బాధపడుతున్నాను. ఆ నడుము నొప్పికి నేను ఇండియాలో ఎన్ని రకాల వైద్యాలను చేయించానండి. ఏ వైద్యంలో కూడా నాకు స్వస్థత రాలేదన్నమాట. చివరికి డాక్టర్లను కలిస్తే ఆపరేషన్ తప్ప వీనికి ఏం చేసినా తగ్గదని చెప్పారు. నడుముకు ఆపరేషన్ కూడా చేయించాను, డిస్క్ ఆపరేషను. ఆపరేషన్ చేయించి తగ్గకపోక నా వ్యాధి తీవ్రత పెరిగింది. నా బాబు తగ్గా కూడా యాక్చువల్గా నేను బాబు తగ్గింది ఫస్ట్ బాబుకే తగ్గింది. బాబు తగ్గా కూడా నేను దేవుడు నమ్మలేదండి. నా డౌట్ ఏంటంటే, బాబు తగ్గించిన దేవుడు నాకు కూడా తగ్గించాలి కదా, మరి నాకు తగ్గట్లేదంటే బాబుకి ఆ రిపోర్ట్ తప్ప ఎందుకే వచ్చి ఉంటుంది, నాకు ఈ దేవుడు చేసిన కార్యం కాదేమో అని అనుకున్న అవిశ్వాసం ఉండేవాడు అనమాట. ఆ విషయాన్ని నన్ను దయ్యగారు నన్ను గమనించి నన్ను హెచ్చరించారు, నువ్వు విశ్వాసం అవ్వలేకపోతున్నావు, ఎందుకని నీకు స్వస్థ రావట్లేదు, ఎంతోమంది తగ్గిపోతుంది, ఎంతోమంది స్వస్థపడుతున్నారు, నీకు మాత్రం తగ్గట్లేదంటే నీకు విశ్వాసం లేదు కాబట్టి తగ్గట్లేదు, విశ్వాసంతో నువ్వు నడువు, ఎందుకు తగ్గదో చూద్దాము అని చెప్పేసి నేను చెప్పినట్టు 1 నెల రోజులు కరెక్ట్గా 1-7 వారాలు నడువు నడవకుంది, తగ్గకపోతే ఇంక నీ ఇష్టం ఏమైనా మందిరానికి కూడా రావాల్సి లేదని చెప్పారు. అంత విశ్వాసంగా అంత గట్టిగా నాకు అయ్యగారు చెప్పడంతో ఆయన అయ్యగారు చెప్పిన నడుచుకోవడం మొదలుపెట్టారండి. కరెక్ట్గా 4 రోజుల్లోనే అయ్యగారు చెప్పినట్టు ఎట్ట చెప్పారో అలా నడుచుకోవడం మొదలుపెట్టాను. నా మాట తీరిన ప్రార్థన నా జీవితాన్ని మార్చుకున్నాను అనమాట. 4 వారాలు తిరిగేదల్లా నా అంత భయంకరమైన వ్యాధి, ఎన్ని మందులు వాడినా తగ్గిన వ్యాధి, ఏ ట్రీట్మెంట్ చేసిన తగ్గిన వ్యాధి, ఆపరేషన్ కూడా చేసిన తగ్గిన వ్యాధి ఎలా పోయిందో కూడా నాకు కూడా తెలియకుండా తగ్గిపోయిందండి. ఇప్పటివరకు నాకు తగ్గిపోయి 5 సంవత్సరాలు ఫైన్ అవుతుంది. ఇంతవరకు ఆ వ్యాధి లక్షణాలు ఏమి నాకు కనిపించట్లేదు. అంత గొప్పగా దేవుడు నన్ను స్వస్థపరిచాడు. గత ఈ వారంలోనే మా జీవితంలో గొప్ప ఆశ్చర్యకరం చేసి దేవుడు తెచ్చాడు. మా అమ్మగారి గత 2-3 వారాల నుంచి చాలా ఇబ్బంది పడుతున్నారు కిడ్నీ ప్రాబ్లంతో. నేను టెస్టులు చేపిస్తున్నాను, మెడిసిన్ వాడుతున్నాను, తగ్గుతుంది మళ్ళీ వస్తుంది అనమాట.
ఈ వారంలో ఇంకో టెస్ట్ చేశారు. ఒక స్కాన్ చేస్తే ఆ స్కాన్లో కిడ్నీ మీద చిన్న గడ్డలాగా ఉందన్నమాట. మా అమ్మ డాక్టర్ చెప్పారు ఇదేదో డౌట్గా ఉందండి నాకు, ఏది క్యాన్సర్ ఏమని డౌట్గా ఉంది నాకు అని చెప్తే నాకు చాలా భయపడ్డాను. మనసులో అనుకున్నాను అనమాట, దేవుడికి ప్రార్థన చేసుకున్నాను, ప్రభువా ఆ గడ్డ క్యాన్సర్ గడ్డ కొనుక కాకుండా ఉంటే నేను మందిరం సాక్ష్యం చెప్తున్నా అయ్యా అని గట్టిగా ప్రార్థన చేసుకున్నాను. మూడో టెస్ట్ స్కాన్ చేశారండి, కాంట్రాస్ట్ టెస్ట్ చేశారు. ఆ స్కాన్ రిపోర్ట్ మొన్న వచ్చింది, డాక్టర్ని కలిస్తే డాక్టర్ చెప్పారు మేడం ఇది క్యాన్సర్ గడ్డ కదా, ఏం కాదు కదండి, అది మామూలు గడ్డాను, మెడిసిన్తో తగ్గిపోతే ఇబ్బంది ఏమీ లేదు, ఒక రెండు పది రోజులు వాడితే మెడిసిన్ వాడితే తగ్గిపోతా అని చెప్పారు. అంత గొప్పగా దేవుడు నన్ను నమ్మి నా బిడ్డని నా కుటుంబాన్ని కాపాడుతున్నాడండి. ఇదంతా మన మందిరంలో దేవుడు చేసిన కార్యాలుగా నేను భావిస్తున్నాను. మీరు కూడా ఎవరికి ఏ సమస్య ఉన్నా, ఏ బాధ ఉన్నా, ఏ వేద ఉన్నా సరే విశ్వాసంతో నడవండి, మీకు గ్యారంటీగా దేవుడు కార్యాలు చేస్తారండి, అందరూ స్వస్థత దొరుకుద్ది. అందుకు నేనే సాక్ష్యం అండి, ఈ గొప్ప సాక్ష్యం దేవుడు దీవించును కాక.